హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేక హత్య కేసులో బెయిల్ పై ఉన్న అవినాష్ రెడ్డి గారికి హైకోర్టులో అయితే ఊరట లభించింది. అంటే ఈ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఆ మధ్య పిటిషన్ వేశారు. అయితే పిటిషన్ని హైకోర్టు అయితే కొట్టేసింది. ఇది షర్మిల గారికి అండ్ సునీత గారి ఇద్దరికి కూడా షాకింగ్ న్యూస్గా పరిగణిస్తున్నారు. మరి కేసులో ఏ అంశాలు ఇంకా పరిగణలోకి తీసుకొని ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది? మరి ఎలా ఈ కేసు ముందుకు సాగబోతుంది? అసలు ఈ వివేక హత్య కేసు అనేది వచ్చే ఎలక్షన్స్లో ఎటువంటి ప్రభావాన్ని అయితే చూపించబోతుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. వివేక హత్య కేసులో ఇప్పుడైతే ఆ హైకోర్టులో మన అవినాష్ రెడ్డి గారికి అయితే ఊరట లభించింది. అంటే బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు, దాన్ని కొట్టేసింది హైకోర్టు. మరి ఇప్పుడు ఆయనకైతే మంచి ఊరట లభించింది, వీళ్ళకి షాకింగ్ అని చెప్పుకోవచ్చు. మరి అసలు ఈ వివేక హత్య కేసు ఎటువైపు వెళ్తుందంటారు? దాని ఇంపాక్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్? ఈ ఇంపాక్ట్ ఎలక్షన్స్లో బాబు ఉంటుంది. ఎందుకంటే దస్తగిరి యాక్చువల్గా పిటిషన్ పెట్టారు. అవినాష్ రెడ్డి గారి బెయిల్ ఏదైతే ఉందో ముందస్తు బెయిల్కి అది నిరాకరించండి అన్నట్టుగా ఈయన అపీల్ చేసుకుంటే అది అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఆయన ఏ వన్ ఏ టూ కాదనుకుంటా కదా, ఏ సెవెన్ ఎయిట్ దక్కడ ఎక్కడ ఉన్నాడు ఆయన. బట్ మిగతా ఇద్దరు ఎవరు, సునీల్ కుమార్ ఉన్న, సునీల్ యాదవ్ ఉన్న ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి మాత్రం బెయిల్కి అప్లై చేసుకుంటే నిరాకరించింది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆయన మొదటి నుంచి ఆయన మీద ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి అవినాష్ రెడ్డి గారి మీద. దానికి ఈయనే బాధ్యుడు, ఈయనే ఇది అని కూడా అవుతున్నాయి. చాలా వరకు సిబిఐ ఛార్జ్షీట్లో కూడా అదే ఉందన్నారు. దానికి సంబంధించి ఒక సినిమా కూడా రిలీజ్ అయింది, వివేకం అనే సినిమా. వివేకం అనే సినిమా ఎంత ఇంపాక్ట్ చేసిందంటే, మొన్న ఒక జిల్లాకి వెళ్ళి మాట్లాడుతుంటే, అంటే ఆయన చదువుకున్నాడే, చదువుకున్నాడు మరీ ఇంత దారుణంగా ఇలా అంటే సినిమా కొద్దిగా ఎగ్జాగరేట్ చేసి తీస్తారో అంతే పర్ఫెక్ట్ ఉండదు అని. అంటే ఎంత ఎగ్జాగరేట్ చేసి తీసినా కూడా మనిషి అయితే లేడు కదన్నా, అంటే ఎంతో కొంత హ్యాండ్ ఉంటుంది. అంటే అందరూ బలంగా నమ్మేది ఏంటంటే, స్వయస్ వివేకానంద రెడ్డి అంటే స్వయాన ముఖ్యమంత్రికి బాబాయి. అంటే అప్పుడు ముఖ్యమంత్రికి అవ్వలేదు అనుకోండి, మరొక స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు. ఆ కుటుంబం మరి కన్నెత్తి చూడాలంటే భయపడతారు, చంపేలాగా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద తలలు లేకపోతే అయితే అవ్వదు. ఒకవేళ ప్రతిపక్షాలు ఎవరైనా చేస్తుంటే ఇప్పటికీ వాళ్ళని రోడ్కి ఇచ్చేసి నానా హంగామా చేసేసి తగలెట్టేసేవరకు రాష్ట్రం అల్లకల్లోలు అయిపోయాడు. నిజంగా ప్రతిపక్షాలు కానీ ఏదైనా చేస్తుంటే అలా కూడా జరగలేదుగా. అంటే ప్రతిపక్షాలు ప్రమేయం ఏమీ లేదు, ప్రతిపక్షాల హ్యాండ్ కూడా ఏం లేదు. అందరికీ తెలిసిన విషయం ఏమేమి, అందరూ ఓపెన్ సీక్రెట్ అంటారు చూసారా, అట్లాగా అలాగే అంతగా జరుగుతున్నప్పుడు వివేక సినిమా కూడా కొంత ఇంపాక్ట్ చేసినప్పుడు ఈ కేసులు ఫైల్ ఎందుకు ఇంపాక్ట్ చేయు చేస్తాయి. పైగా అవినాష్ రెడ్డి గారికి అరెస్టు అవుతారు అనుకున్న సందర్భంలో వాళ్ళ మదర్కి ఏదో బాగోలేదని చెప్పి హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ బయట కార్యకర్తలు బాగా మోహరించడం. ఇప్పుడు జనరల్గా హాస్పిటల్ దగ్గర అంతమంది కార్యకర్తలు ఎందుకు మోహరిస్తారు? పేషెంట్స్కి ఇబ్బంది కదా, నా అందరూ బయట కూర్చొని నానా మాటలు కూడా వైగ్లుగా ఉండుంటే ఏ సైలెంట్గా ఉండయా అని అంటారు. అలా కాకుండా అంతమంది కార్యకర్తలు అంతమంది ఉన్నప్పుడు ఎందుకు అలా మోహరింపు చేశారు? ఒకటి, వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే మా నాయకుడికి ఏమైనా అరెస్ట్ చేస్తారేమో ఉద్దేశంతో మేమే స్వచ్ఛందంగా వచ్చామనేది వాళ్ళ వెర్షన్. ఆయన అరెస్ట్ చేస్తే అవసరమైతే పోలీసులను కూడా ఎదుర్కొనేలాగా గందరగోళం సృష్టించాలి అనేది సిబిఐ వాళ్ళ వెర్షన్. ఇలాగ సృష్టిస్తారు, అందుకు ప్రాణహాని జరగచ్చు, ఇంకేదో జరగచ్చు అని చెప్పి సిబిఐ వెనక్కి తగ్గిందని మనం వార్తలో చూస్తాం, మనకే తెలియదు. అంటే సిబిఐ అరెస్ట్ చేయవరకైతే వెళ్ళింది కదా. నాకు తెలిసి మొన్న కూడా ఒక పెద్ద ఆయన, ఒక విశ్లేషకులు ఇలాగే అంటే రోజు పొద్దున్న న్యూస్లో కూడా వస్తుంటారు ఒక ఛానల్లో, ఆయన అదే అంటున్నాడు, నాకు తెలిసి సిబిఐ చరిత్రలో అరెస్ట్ కంటూ వెళ్ళి వెనక్కి వచ్చింది ఎంతవరకు ఎప్పుడూ లేదేమో, ఇదే ఫస్ట్ టైం ఏమో ఒక ఎంపీని అరెస్ట్ చేయడానికి వెళ్ళి వెనక్కి వచ్చేసింది అన్నట్టుగా. అంటే ఇవన్నీ చూస్తే ఒక నమ్మకం కలుగుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఆయన నిజంగా ఆయన చేయకపోయినా ఎంతో కొంత ప్రమేయం ఉంది, లేదా సలహా ఇచ్చారో సూచన ఇచ్చారో, లేదా ఈయన వీళ్ళకి ముందే తెలిసినా పట్టించుకోలేదో, ఏదో జరిగి ఉండొచ్చు కదా. ఇప్పుడు పలానా వ్యక్తిని ఇలా చేస్తున్నాం, మీరున్నారు మీ తాలూకు మనుషులు అని తెలిస్తే మీ తాలూకు వాళ్ళు కాబట్టి మీరేం ఇన్వాల్వ్ అవ్వకుండా వీళ్ళకేం చెప్పారా, లేదా వీళ్ళు తెలిసినా ఇన్వాల్వ్ అవ్వలేదా, లేదంటే వీళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు బంధువులు గట్రా ఉంటే వీళ్ళు ఏమైనా సేవ్ చేస్తున్నారా అనేది చాలామందికి సందేహాలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఒకవైపు వివేక్ గారు అమ్మాయి సునీత గారు కొన్ని ఆడియో లీక్స్ రిలీజ్ చేశారు, ఇటుపక్క ఈయన కొన్ని లీక్స్ రిలీజ్ చేశాడు, ఎవరు నేరం అంటే ఏం చెప్తారు?
ఆ సరౌండింగ్స్ లో గూగుల్ టేక్ ఏదో ఉంది, గూగుల్ టేక్ అక్కడ ఉంటే అక్కడ ఉంటే ఎందుకు ఉండకూడదు అని అంటున్నాడు ఆయన. ఎందుకు ఉండకూడదు మీకు, అది ఆయన ఉన్నాడు లేదో మాకు అనవసరం అని అంటే అయిపోయింది కదా. ఎందుకు ఉండకూడదు అంటే ఉన్నారనే అర్థం, ఒప్పుకుంటున్నట్టే అర్థం. దాన్ని ఎలా చెప్తారు వాళ్ళు? క్లియర్గా కొంగు పట్టుకుని అర్థిస్తున్నారు ఓటర్ని. అంతే పోని కాసేపు వివేకానంద రెడ్డి గారిని ఎవరు ఇటు ప్రతిపక్షాలు కానీ అటు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు కానీ చంపించలేదు అనుకుందాం కాసేపు. మరి ఎందుకు వదులుతున్నారు? ఐదేళ్ళకి ఏం చేశారు? కోడికత్ శ్రీనికి ఏం చేయలేదు. మరి ఇక్కడ ఈయనకి చిన్నానికి చంపిన ఏదో చేయాలిగా. వీడు ఎక్కడో స్కిల్ స్కామ్ జరిగితేనే ఎంతో నష్టం జరిగిపోయిందంటేనే చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టారే. మరి ఇక్కడ ఎవరిని ఏం చేయట్లేదు? లేనివి క్రియేట్ చేస్తూ ఉటంకిస్తూ అన్నీ చేశారు కదా, మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు? బట్ హైకోర్టుకి ఏంటంటే అక్కడ బలమైన మంచి మంచి పవర్ఫుల్ లాయర్ల్ని, బలమైన న్యాయవాదుల్ని, లా గురించి, చట్టం గురించి, దాంట్లో ఉండే లొసుగుల గురించి, లూప్ హోల్స్ గురించి తెలిసిన వాళ్ళతో పెట్టి వాదించినప్పుడు వస్తుంది. మేబీ ఎన్నికల ముందున్నాయి, ఆయన ప్రజాప్రతినిధి, ప్రజాప్రతినిధి కాబట్టి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కదా అవినాష్ రెడ్డి గారు, నెక్స్ట్ మళ్ళీ పోటీ చేస్తున్నారు. అటువంటివి అయినప్పుడు ఆయనకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది మనోవేదన చెంది ఇబ్బంది పడవచ్చు. ఎన్నికల ముందు అలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, కంటెస్టెస్ చేస్తున్నాడని వాదించవచ్చు. దానికి కోర్టు అంగీకరిస్తుంది. ఎన్నికలు ఉన్నాయి, పైగా ఆయన A1 A2 స్థాయిలో కూడా లేరు కదా. ఎక్కడో ఆయన ద్వారా చేయబడింది అనేది ఒక ఇది. చాలా వరకు చార్జ్ షీట్లు కూడా ఫైల్ అయిందని కూడా చెప్తున్నారు. బట్ ప్రూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో కూడా అదే జరుగుతుంది కదా. 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు, ఏదో ఒకటి తేల్చనని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశాలు భారీ చేసింది. సిబిఐ కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగింది. సిబిఐ ఏమంటుంది? హైకోర్టు ద్వారా మేము వెళ్తున్నాము, 2 ఏళ్ళుగా వివరించేసరికి, 2 ఏళ్ళు అయ్యేసరికి అక్కడ జడ్జి మారిపోతున్నారు న్యాయమూర్తి, మళ్ళీ ఇంకో ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చరికి మళ్ళీ మొదటి నుంచి చెప్పి ఆయనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈలో వాయిదాలు, అపీల్స్, పర్మిషన్స్ ఇవన్నీ అయ్యేసరికి ఇంకో 2-3 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళీ ఆయన మారిపోతున్నాడు. అలా కాదు, స్పెషల్ కోర్టు ట్రీట్ చేయండి, మాకు ఇవ్వండి. స్పెషల్ కోర్టుని డెడికేట్గా ఒకటే న్యాయమూర్తి చేపిస్తారు, ఆయనే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా వింటాడు. అది 2 ఏళ్ళవని 3 ఏళ్ళవని ఇంక ఇబ్బంది ఉండదు అన్నట్టుగా సిబిఐ ఆ ఎంక్వైరీ పెట్టింది. మీరు చూడాలి ఏమొస్తుందేమో. అలాగే ఇక్కడ కూడా న్యాయవాదులు బలంగా వాదించిన ఒక అంశము. రెండోది అంత ఇంపాక్ట్ కాకపోవచ్చులే, ఎందుకంటే ఆయన సిబిఐ కూడా అరెస్ట్ చేయలేదు, మరి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది అనేది తెలియదు. సో ఇటువంటి అంశాల నేపథ్యంలో సరే బెయిల్ ఈయనకి ఎందుకు ముందస్తు బెయిల్ పెట్టుకున్నాడు కదా, సరే ఉండని అన్నారు. దస్తగిరి సంథింగ్ A4 A5లోనూ ఉన్నాడు ఆయన, A4 5లో ఉన్నాడు కాబట్టి ఆయన అప్పీల్ చేశాడు కాబట్టి మీలాంటి వాళ్ళకి బెయిల్ ఇస్తే ఇబ్బంది, కానీ మీకే ఇచ్చాము, ఆయన ఇంకెక్కడో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ సునీల్ కుమార్ వాళ్ళ అలాగే యాదవ్ వాళ్ళిద్దరికి మాత్రం బెయిల్ అప్లై చేసుకుంటే నిరాకరించింది. సో మొత్తం మీద ఏదైతే నడుస్తుందో అంశము ఖచ్చితంగా లింక్ అయితే ఉండేది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, వాళ్ళొక్కరిని ఎందుకు వీళ్ళు అభియోగం మోపుతున్నారు? ప్రతిపక్షాల మీద ఎవరైనా మోపివచ్చు కదా, లేదంటే ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ వాళ్ళ మీద ఎవరైనా మోపివచ్చు కదా, లేదంటే స్థానికంగా ఉండే ఇంకెవరైనా ఎప్పటి నుంచో కక్షలు ఉన్నాయి, ఫ్యాక్షనిజం టైప్లో ఏమైనా కక్షలు ఉన్నాయి అన్నట్టుగా ఏమైనా మోపచ్చు కదా, అలా కూడా లేదు కదా. సో పర్టికులర్గా ఈ పర్సన్ మీద మోపడానికి నిప్పు లేనిదే పొగ అయితే రాదు కదా. చూద్దాం, ఇది ఇంపాక్ట్ అయితే కొంత పడింది, అది రేపు రిజల్ట్స్లో క్లారిటీ తెలుస్తుంది మనకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.